ఇమాం బుఖారి. ఇప్పుడు మనం ఇమాం బుఖారి గారి గురించి తెలుసుకుందాం. ఈయన రాసిన హదీస్ గ్రంథం వచ్చేసి సహీహ్ బుఖారి అనే ఇస్లామిక్ హదీస్ గ్రంథాన్ని ఇమాం బుఖారి గారు వ్రాశారు. ఇప్పుడు ముందుగా దేని ఆధారంగా ఈయన యొక్క చరిత్రను మనం గమనిస్తున్నామంటే, బస్తవి గారు రాసిన రియాదుల్ ముహద్దసిన్ లో పేర్కొనబడిన ఇమాం బుఖారి గారి రహమతుల్లాహి గారి జీవిత చరిత్ర ఆధారాన్ని తీసుకొని ఇప్పుడు మనం ఈ యొక్క విషయాన్ని చర్చిస్తున్నాం. ముఖ్యంగా ఇమాం బుఖారి గారి గురించి తెలుసుకునే ముందు బిస్మిల్లా ఔజ్ బిల్లా మిన్ షైతాని రజీమ్, బిస్మిల్లాహి రహమాని రహీం. సృష్టికర్త అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను, శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి మనల్ని రక్షించమని, ఆమీన్. ఇమాం బుఖారి గారి పేరు, అసలు పేరు ముహమ్మద్ అబు అబ్దుల్లా. ఈయనకి రెండు బిరుదులు ఉన్నాయి, అవి ఏమిటంటే ఇమాముల్ ముహద్దసిన్, అమీరుల్ ముహద్దసిన్. ఇతని వంశం వచ్చేసి ముహమ్మద్ బిన్ ఇస్మాయిల్ బిన్ ఇబ్రాహీం బిన్ అల్ ముగీరా. ఈయన ఖరసాన్ సమర్కంద్, అంటే ఇది పాత పేరు, ఖరసాన్ సమర్కంద్ అనేది ఒక ప్రాంతం పేరు. ఇప్పుడు ప్రస్తుతాన్ని దాన్ని ఉజ్బెకిస్తాన్ అని అంటారు. ఈ ఉజ్బెకిస్తాన్లో ఆయన జన్మించారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 13వ తారీఖు 10వ నెల 194వ హిజ్రీ, అంటే ప్రస్తుతం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 19వ తారీఖు 7వ నెల 810వ సంవత్సరం క్రీస్తు శకం. ఆయన ఇంతకాల, అంటే మరణించిన తారీఖు వచ్చేసి 1వ నెల 10వ తారీఖు 256వ హిజ్రీ ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం. అదే ప్రస్తుత ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 1వ తారీఖు 9వ నెల 870వ సంవత్సరం క్రీస్తు శకం, అంటే ఈయన పూర్తి వయసు వచ్చేసి 60 సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాల వయసులో సమర్కందులో ఇతను అబ్బాసియా పరిపాలనా కాలంలో ఉన్నారన్నమాట. ఇతనికి శిక్షణ నేర్పిన వారు ఎవరంటే అహ్మద్ బిన్ హంబల్ గారు, అలీ బిన్ మదనీ గారు, ఇస్సాక్ బిన్ రహ్వే గారు. ఇతనికి శిష్యులు కూడా ఉన్నారు. ఆ శిష్యులు ఎవరంటే ముస్లిం బిన్ హజ్జాజ్, ఇబ్నే అబి హాసిం. ఈ యొక్క ఇమాం బుఖారి గారు, అంటే ముహమ్మద్ అబు అబ్దుల్లా గారు రాసిన పుస్తకం వచ్చేసి ఒక హదీస్ గ్రంథాన్ని రాశారు. ఆ హదీస్ గ్రంథం పేరు సహీహ్ బుఖారి. ఇది ఇతని యొక్క పుస్తకం. చాలా పుస్తకాలు రాశారు, వీటిలో ముఖ్య పుస్తకం వచ్చేసి సహీహ్ బుఖారి. బుఖారి అనేది ఇతనికి ఒక బిరుదుగా కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈ బుఖారిలో ఎన్నో గొప్ప గుణాలు ఉండేవి. ఇవే కాక మరో గొప్పతనం ఏమిటంటే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా హదీసు వేత్తలే. బుఖారి తల్లి చాలా భక్తురాలు, చాలా మహత్యాలు కలిగి ఉండేది. ఎల్లప్పుడూ దైవాన్ని ప్రార్థించడం, దైవభక్తితో కన్నీళ్లు కార్చడం, దీనంగా మొరపెట్టుకోవటం, ఇలా ఆ యొక్క బుఖారి గారి తల్లి చేసేది. బుఖారి కళ్ళు చిన్నతనంలోనే అస్వస్థతకు గురయ్యాయి. దృష్టి క్రమంగా తగ్గిపోవచ్చింది. వైద్యులు ఇక నయం కాదని చేతులు ఎత్తేశారు. బుఖారి తల్లి ఇబ్రహీం అలైహిస్సలాంను కళ్ళలో చూశారు. నీ ప్రార్థన మరియు ఏడవటం వల్ల అల్లా నీ కొడుకు కళ్ళకు స్వస్థత ప్రసాదించాడు అని అతను అంటున్నారు. ఉదయం లేచి చూసేసరికి బుఖారి కళ్ళు నయం అయి ఉన్నాయి, కంటి చూపు తిరిగి వచ్చింది. అయితే అంతకుముందు కంటి చూపు ఎందుకు పోయిందో కారణమైతే తెలియదు. కంటి చూపు తిరిగి వచ్చిన తర్వాత వెన్నెల రాత్రుల్లో కూర్చొని తారిక్ కబీర్ అనే పుస్తకం వ్రాశారు ఈ యొక్క ముహమ్మద్ అబు అబ్దుల్లా గారు. అంటే
ఇమాం బుఖారీ గారు మొదటిగా తారిఖ్ కబీర్ అనే ఒక పుస్తకాన్ని వ్రాశారు. బాల్యం, విద్యాభ్యాసం మరియు శిక్షణ మరియు ఆయన గురుకుల గురించి కనుక మనం చూసినట్లయితే, బుఖారాలో 194 హిజ్రీ శకంలో రంజాన్ 13వ తేదీన జుమా నమాజ్ తర్వాత బుఖారీ గారు జన్మించారు. బుఖారీ గురించి చాలా తక్కువ విషయాలు తెలిసినా కూడా అతని విద్యాభ్యాసం, అతని యొక్క శిక్షణ జరిగిన తీరు చాలా ఉత్తమమైనదని తెలుస్తుంది. ఎందుకంటే అతని తండ్రి కూడా ఒక హదీసువేత్తే. అతని తండ్రి ఇస్మాయిల్ బాల్యంలోనే మరణించారు. అందువల్ల తల్లి సంరక్షణ బాధ్యతలు తనపై ఎత్తుకున్నారు. కొంత వయసు పెరిగిన తర్వాత హదీసు విద్య నేర్చుకోవాలనే కోరిక కలిగింది. ఎందుకంటే వారిది హదీసువేత్తల కుటుంబం గనుక. అతని తండ్రి గారు కూడా హదీసువేత్త కాబట్టి మొహమ్మద్ బిన్ అబీ హాతిమ్ వరాక్ గారి కథనం ప్రకారం, రజల్లాహు గారి కథనం ప్రకారం, బుఖారీ మొహమ్మద్ బిన్ అబీ హాతిమ్ వరాక్ గారి కథనం ప్రకారం బుఖారీ ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, నేను ఇంకా బడిలో ఉండగానే హదీస్ విద్య నేర్చుకోవాలనే కోరిక నాకు కలిగింది. వర్రాక్ బుఖారీని, మీకు హదీస్ విద్య నేర్చుకోవాలని కోరిక కలిగినప్పుడు మీ వయసు ఎంత అని అడిగితే, అప్పుడు నా వయసు 10 సంవత్సరాలు లేదా అంతకన్నా తక్కువ ఉంటుంది అని సమాధానం ఇచ్చారు. అప్పటి నుండే బుఖారీ హదీసువేత్తల సభలలో పాల్గొనసాగారు. చిన్నప్పటి నుంచి ఆయన హదీసువేత్తల సమావేశాలలో, సభలలో పాల్గొనేవారు. ప్రారంభ దశలోనే ఒక సంఘటన జరిగింది. బుఖారాలోని ప్రఖ్యాత పండితులు దాఖలి అలవాటు ప్రకారం హదీసులను బోధిస్తున్నారు. అప్పుడు ఆ సభలో బుఖారీ కూడా ఉన్నారు. దాఖలి ఒక హదీసు ప్రామాణికతను పేర్కొంటూ సుఫియాన్ అనే అబీ జుబ్బేర్ అన్ ఇబ్రాహీం అని అన్నారు. బుఖారీ అది విని, అన్నా అబా జుబ్బేర్ లమ్ యరౌ ఇబ్రాహీం, అంటే అబూ జుబ్బేర్ ఇబ్రాహీం ద్వారా ఉల్లేఖించలేదు అని అన్నారు. అప్పుడు బుఖారీ వయసు 11 సంవత్సరాలు. అజ్జులోని బుఖారీ అప్రమత్తత గురించి, ఉపద్రవాలకు దూరంగా ఉండటాన్ని గురించి ఒక సంఘటన పేర్కొనబడింది. అదేంటంటే, బుఖారీ గారు తన విద్యాభ్యాసం రోజుల్లో ఒకసారి సముద్ర ప్రయాణం చేశారు. ఓడపై ఎక్కారు. అతని వద్ద 1000 అసర్ఫీలు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తి బుఖారీకి సేవలు చేసి చాలా గౌరవం వ్యక్తం చేశాడు. బుఖారీతో చాలా కలివిడిగా ప్రవర్తించసాగాడు. బుఖారీ కూడా అతన్ని తన శ్రేయోభిలాషిగా భావించసాగారు. చివరికి తన వద్ద 1000 అసర్ఫీలు ఉన్నాయని కూడా అతనికి తెలపడం జరిగింది. ఒకరోజు బుఖారీ మిత్రుడు నిద్ర లేచి ఏడవటం, పెడబొబ్బులు పెట్టడం, తల మొత్తుకోవడం చేశాడు. అది చూసి ప్రజలు ఆశ్చర్యపడసాగారు. అసలు ఏమైందని అడిగారు. ప్రజలు అంతగా అడుగుతుంటే ఆ వ్యక్తి, నా దగ్గర 1000 అసర్ఫీల సంచి ఉండేది, అది పోయింది అని ఏడవసాగాడు. ప్రజలు పడవలో ఉన్న వారందరినీ సోదా చేశారు. బుఖారీ ఎవరికీ తెలియకుండా తన అసర్ఫీల సంచిని సముద్రంలో పారేశారు. ఆ తర్వాత బుఖారీని కూడా సోదా చేయడం జరిగింది. ఎవరి వద్ద అది దొరక్కపోయేసరికి వారు ఆ వ్యక్తిని చివాట్లు పెట్టారు. ప్రజలందరూ ఓడ నుంచి దిగిపోయారు. ఆ వ్యక్తి ఏకాంతంలో బుఖారీని కలిశాడు. తమరు ఆ అసర్ఫీల సంచి ఏం చేశారు అని అడిగాడు. బుఖారీ, ఆ సంచిని సముద్రంలో పారేశాను అని అన్నారు. దానికి ఆ వ్యక్తి, ఇంత పెద్ద మొత్తాన్ని పారవేయటానికి మీ మనసు ఎలా ఒప్పింది అని అడిగాడు. నీకు బుద్ధి ఉందా? నా జీవితమంతా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీసులను
రాయటంలోనే గడిచిపోయింది. నాకు ప్రజల్లో గౌరవ ఆదరణలు ఉన్నాయి. మరి నాపై దొంగతనం, నింద రావటాన్ని నేను ఎలా భరించగలను? జీవితమంతా శ్రమించి సంపాదించిన నీతి నిజాయితీని కొన్ని అశ్రఫీలకు ఎలా బలి చేయగలను అనే సమాధానం ఇచ్చారు. బుఖారీ గారికి వారసత్వంలో తండ్రి ఆస్తి అధిక మొత్తంలో లభించింది. అతని తండ్రి గారిది చాలా పెద్ద వ్యాపారం. సాధారణంగా వ్యాపారుల్లో అనేక అవకతవకలు, లోటుపాట్లు జరుగుతూ ఉంటాయి. అందువల్ల వ్యాపారం చేసేవారు చాలా అప్రమత్తంగా ఉండాలి. బుఖారీ తండ్రి ఇస్మాయిల్ తన మరణ సమయంలో తన ప్రత్యేక శిష్యుడైన అబూ హఫ్సాతో, నేను నా ధనంలో ఒక్క దిరహాం కూడా అధర్మమైనదిగా ఎరుగను అని అన్నారు. అది విన్న అబూ హఫ్స్ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇస్మాయిల్ వ్యాపారంలో చాలా అప్రమత్తంగా ఉండేవారు. ఇస్మాయిల్ తన మరణ సమయంలో అబూ హఫ్స్తో, నా వారసునికి సహాయ సహకారాలు అందించాలి, అతన్ని విడిచి వెళ్ళిపోకూడదు, కష్టాల్లో అతని నుండి సహాయం పొందు అని హితవు చేశారు. హదీసువేత్త మొహమ్మద్ బిన్ అబీ హాతిమ్ కథనం ప్రకారం బుఖారీ ఆ ధనాన్ని వ్యాపారంలో పెట్టారు. ఎటువంటి చింత లేకుండా ధార్మిక సేవలో నిమగ్నమైపోయారు. అల్లా అతన్ని ఎటువంటి కష్టాలకు, ఆపదలకు గురికాకుండా సంరక్షించాడు. స్వభావంలో ఎంతో నమ్రత, సున్నితత్వం, కారుణ్య గుణం ఉండేది. ఒకసారి వ్యాపార భాగస్వామి 25,000 దిర్హాములు నొక్కేశాడు, దొంగతనం చేశాడు. శిష్యులు అప్పు తీసుకున్నవాడు వచ్చాడు, అతని నుండి అప్పు వసూలు చేసుకోండి అని అన్నారు. దానికి బుఖారీ, అప్పు వాడిని ఇబ్బంది పెట్టడం సబబు కాదు అని అన్నారు. బుఖారీ తన వ్యాపార లాభాలతో పండితులను, విద్యార్థులను సంరక్షించాలని ప్రయత్నించేవారు. బుఖారీ గారు తన వ్యాపారంలో వచ్చిన లాభాలతోటి ఇస్లామిక్ విద్య నేర్చుకునే విద్యార్థులను, అటువంటి వారిని సంరక్షించాలని ప్రయత్నించేవారు. అటువంటి లాభాలతోటి ప్రతి నెల తన ఆదాయంలో నుండి 500 దిర్హాములు దీనికోసం కేటాయించేవారు. పండితులకు, విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చి ప్రోత్సహించేవారు. అన్నపానీయాల విషయంలో భోగ విలాసాలకు, ఇటువంటి వాటన్నిటికీ దూరంగా ఉండేవారు. బుఖారీ గుమ్మస్తా అయిన మొహమ్మద్ బిన్ అబీ హాతిమ్ గారి కథనం ప్రకారం, ఒకసారి విద్యార్జన కాలంలో ఆదమ్ బిన్ అబీ ఆయస్ వద్దకు వెళ్ళే ప్రయాణంలో ప్రయాణ సామాగ్రి అంతా అయిపోయింది. కొన్ని రోజుల వరకు ఆకులు, అలములు తిని గడిపారు. ఆ విషయం ఎవరికీ చెప్పలేదు, ఎవరిని ఏది అడగలేదు. బుఖారీ గారి దైవభీతి, ఆయన దైవభక్తి, దయ, న్యాయం, ధర్మం మొదలైన ఉత్తమ గుణాలు కలిగి ఉండేవారు ఆయన. అబ్దుల్లా బిన్ మొహమ్మద్ అస్సియారఫ్ కథనం ప్రకారం, నేను ఒకసారి మొహమ్మద్ బిన్ ఇస్మాయిల్ ఇంటికి వెళ్ళాను. అతని సేవకురాలు అతని పక్క నుండి వెళ్ళింది. ఆమె కాలు తగిలి సిరా పడిపోయింది, ఇంకు పడిపోయింది. వెంటనే బుఖారీ గారు ఆగ్రహం చెంది, ఎలా నడుస్తున్నావు అని అన్నారు. దానికి సేవకురాలు, దారి లేకపోతే ఎలా నడిచేది అని చెప్పింది. అది విని బుఖారీ గారు ఆగ్రహం చెందడానికి బదులు, పో, నిన్ను నేను విడుదల చేసి చేసేసాను, వెళ్ళిపో అని అన్నారు. అప్పుడు నేను, ఆమె మిమ్మల్ని కోపం తెప్పించింది, తమరు కోప్పడడానికి బదులు ఆమెను విడుదల చేసివేశారా అని అడిగాను. దానికి బుఖారీ, ఆమె చేసిన దానికి నన్ను నేను సంతృప్తిపరుచుకున్నాను, అంటే
బుఖారీ ఆమెను చివాట్లు పెట్టే బదులు తన్ను తాను చివాట్లు పెట్టుకున్నారు. ఒకసారి బుఖారీ తండ్రి గారి శిష్యుడైన అబూ హఫ్స్ కొంత సరుకును బుఖారీ వద్దకు పంపారు. కొంతమంది వ్యాపారులు సాయంత్రం వచ్చి 5,000 రుసుము ఇచ్చి సరుకు తీసుకుని వెళతామని అన్నారు. దానికి బుఖారీ గారు, ఇప్పుడు వెళ్ళిపోండి, ఉదయం రండి, అప్పుడిచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి అని అన్నారు. మరుసటి రోజు ఉదయం కొందరు వ్యాపారులు వచ్చి 5,000కు బదులు 10,000 ఇచ్చి సరుకు తీసుకువెళ్తామని అన్నారు. కానీ బుఖారీ గారు తర్వాత వచ్చిన వ్యాపారులను, రాత్రి వచ్చిన వ్యాపారికి అమ్మాలని నిశ్చయించుకున్నాను అని చెప్పి వాళ్ళను పంపివేశారు. అంటే రాత్రి ఎవరికైతే 5,000కి ఇస్తామని మాట ఇచ్చి పంపించారో, ఇప్పుడు 10,000 ఇస్తామని ఎవరైతే వచ్చారో వారికి నేను ఆల్రెడీ 5,000కి ఇస్తా అని వేరే వాళ్ళకి మాట ఇచ్చేసాను, ఇప్పుడు మీరు 10,000 ఇచ్చినా కూడా నేను మీకు ఇవ్వలేను అని వారికి చెప్పేసి వారిని పంపించేశారు. అనంతరం మొదటి వచ్చిన వ్యాపారులకు ఆ సరుకుని అమ్మివేశారు. ఈ విధంగా డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా తన వాగ్దానానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. హదీసు వేత్తల నాయకుడు బగ్దాద్ పట్టణం చేరుకున్నారు. బగ్దాద్ బనీ అబ్బాస్ పరిపాలనా కాలంలో ఇస్లామీయ విద్యకు కేంద్రంగా మారిపోయింది. హారూన్ మామూన్ వంటి మహారాజులు దీని అభివృద్ధికి కృషి చేశారు. బాగ్దాద్ అనే పట్టణానికి హారూన్ మరియు మామూన్ వంటి అనేక మంది రాజులు ఈ యొక్క ప్రాంతానికి ఎంతోమంది కృషి చేశారు. అప్పుడు బనీ అబ్బాస్ అనే రాజు పరిపాలనలో ఉంది. అటువంటి సమయంలో బుఖారీ గారు అక్కడికి వెళ్ళారు. బాగ్దాద్ గొప్ప గొప్ప పండితులకు, ధార్మికవేత్తలకు నిలయంగా మారింది. బుఖారీ గారి పేరు, ఆయన పేరు ప్రఖ్యాతులు బాగ్దాద్ వరకు వ్యాపించాయి. బుఖారీ గారు బాగ్దాద్ వచ్చారు. అతన్ని రాక మామూలు విషయం కాదు. అతన్ని పరీక్షించడానికి బాగ్దాద్ నగర పండితులు, హదీసు వేత్తలందరూ అందరూ ఒక్కటయ్యారు, ఏకమయ్యారు. 100 హదీసులను, వాటి సాక్ష్యాధారాలను కలగాపులగం చేసి అన్నిటినీ కలిపి బహిరంగంగా ప్రజల ముందు పరీక్షించడానికి ఏర్పాటు చేశారు. నగరంలోని మహావిద్యావంతులందరూ ఏకమయ్యారు. అతని ముందు నిర్దేశించిన వ్యక్తులు హదీసులు చదవసాగారు. బుఖారీ, నాకు తెలియదు అని అన్నారు. ఈ విధంగా అనేక మంది వ్యక్తులు కలగాపులగం చేసిన మార్పులు చేర్పులు చేసిన హదీసులు చదవగా బుఖారీ కేవలం నాకు తెలియదనే సమాధానం ఇచ్చారు. ఈ విధంగా నిర్ణయించిన హదీసులన్నీ అయిపోయాయి. బుఖారీని ఎరుగని వారు, అంటే బుఖారీ గురించి ఎవరికైతే తెలియదో వాళ్ళు ఏమన్నారంటే, బుఖారీ ఓడిపోయారని భావించారు. కానీ అతన్ని గురించి తెలిసిన వారు బుఖారీ మా ఎత్తు తెలుసుకున్నారు అని గ్రహించారు. బుఖారీ వెంటనే నిలబడి, వారు కలగాపులగం చేసి మార్పులు చేసి చదివిన హదీసులను సరైన రీతిలో ఏమాత్రం తప్పు లేకుండా చదివి వినిపించారు. ఈ విధంగా వారు వినిపించిన హదీసులన్నింటినీ వారికి ఎలాంటి తప్పులు లేకుండా వినిపించారు. అది చూసి బాగ్దాద్ ప్రజానీకం ఆశ్చర్యపడకుండా ఉండలేకపోయారు. ఇంకా వారి గొప్పతనాన్ని స్వీకరించారు. బుఖారీ గారు 13 రోజులు తక్కువ 62 సంవత్సరాల వయసులో ఈదుల్ ఫిత్ర్ రోజు రాత్రి 2256 హిజ్రీ శకంలో మరణించారు. ఇంతకాలయ్యారు. ఆయన మరణించిన తర్వాత కూడా శరీరం నుండి చెమట వస్తూనే ఉంది. చివరికి స్నానం చేయించి కఫన్ చుట్టువేయడం జరిగింది. కొంతమంది సమర్కంద్ తీసుకెళ్దామని కోరారు. ఇంకా ఖననం
ప్రదేశం అంటే ఎక్కడ ఖననం చేయాలి అనే విషయంలో కూడా భేదాభిప్రాయాలు తలెత్తాయి. కానీ తర్వాత అక్కడే ఖననం చేయాలని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈదుల్ ఫిత్రు నాడు జొహర్ నమాజ్ తర్వాత ఖననం చేయబడ్డారు. వరాక కథనం ప్రకారం బుఖారి తన మరణానికి ముందు తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సంప్రదాయం ప్రకారం 3 వస్త్రాలలో ఖననం చేయాలని ఉపదేశించారు. అంటే ఆయన కఫన్ 3 వస్త్రాలలో కఫన్ చుట్టి ఆ విధంగా ఖనన సంస్కారాలు చేయాలని చెప్పారని వరాక గారు చెప్పారు. ఖతీబ్ అబ్దుల్ వాహిద్ బిన్ ఆదమ్ అత్తవల్లేసి యొక్క సంఘటన పేర్కొన్నారు. నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను తన సహచరుల బృందం వెంట ఒక చోట వేచి ఉన్నారు. ఎవరి గురించో ఎదురు చూస్తున్నారు. నేను సలాం చేసి ఎవరి గురించి ఎదురు చేస్తున్నారు అని అడిగాను. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నేను ముహమ్మద్ బిన్ ఇస్మాయిల్ గురించి ఎదురు చూస్తున్నాను అని సమాధానం ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత బుఖారి మరణ వార్త నాకు తెలిసింది. అప్పుడు నేను కల సమయాన్ని మరణ సమయాన్ని కలిపి చూశాను. ఆ 2 ఒకే సమయం, ఒకే దినంగా నిర్ధారించాను. ఎందుకంటే షరియత్లో సత్యమైన స్వప్నాలు దైవ దౌత్యంలోని 46వ భాగంగా నిర్ధారించటం జరిగింది. బుఖారి మరణంపై పండితులందరూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బుఖారి గారు కొన్ని రచనలు చేశారు. అత్తారీకుల్ కబీర్, అత్తారీకుల్ ఔసత్, అత్తారిక్ అస్సగీర్, అల్ జామిఉల్ కబీర్, కల్కు అఫ్ ఆలిల్ ఇబాద్, కితాబుద్దు అఫాయిల్ అస్సగీర్, అల్ ముస్నదుల్ కబీర్, అత్తఫ్సీరుల్ కబీర్, కితాబుల్ హిబద్ ఇబహ్, అస్సామిస్సహబహ్, కితాబుల్ విజ్దాన్, కితాబుల్ మబ్సూత్, కితాబుల్ ఇలల్, కితాబుల్ కీనా, కితాబుల్ ఫవాయిద్, అల్ అదబుల్ మఫ్రద్, ఉజ్వురుఫ్ ఉల్ యదైన్, బిర్రుల్ వాలిదైన్, కితాబుల్ అస్రిబహ్, కదాయస్సహ్ సహ్బహ్ వత్తాబియీన్, కితాబుర్ రికాక్, అల్ జామి ఉస్సగీర్ ఫిల్ హదీస్, జుజు కీరత్ కీరతి కల్ఫల్ ఇమామ్ మొదలైనవి ఎన్నో బుఖారి గారి యొక్క రచనలు. అదేవిధంగా సహీ బుఖారి ఆదరణ దాని గొప్పదనం గురించి చెప్పాలంటే, బుఖారి గారి రచనల్లో అల్ జామి ఉస్సహీహ్, ఈనాడు సహీహ్ బుఖారి పేరుతో ప్రాచుర్యంలో ఉంది ఈ యొక్క హదీస్. దీని అసలు పేరు అల్ జామి ఉస్సహీహ్. ఈ యొక్క బుఖారి హదీస్ గ్రంథం గురించి చెప్పాలంటే, ప్రపంచంలోని ఇస్లామీయ ప్రాంతాలన్నిటిలో దీన్ని ప్రచురించడం జరిగింది. బుఖారికి హదీసు వేత్తల నాయకుడిగా బిరుదు ఇచ్చే కారణాల్లో ఈ యొక్క పుస్తకం కూడా ఒక కారణమే. హదీసు వేత్తల నాయకుడు అని చెప్పడానికి ఈ యొక్క పుస్తకం కూడా ఒక కారణమైంది. దైవ గ్రంథం ఖురాన్ తర్వాత ఏ పండితుని పుస్తకానికి ఈ స్థానం లభించలేదు. సహీహ్ బుఖారి రాయాలనే ఆలోచన ఎలా వచ్చిందంటే, ఇసాక్ బిన్ రహ్వియహ్ బుఖారిని సహీహ్ బుఖారి రాయమని కోరారు.
ఇబ్రాహీం బిన్ మాకల్ నసఫీ కథనం ప్రకారం బుఖారీ గారు ఇలా అన్నారు, ఒకరోజు మేము ఇసాక్ బిన్ రహ్వీహ్ వద్ద కూర్చొని ఉన్నాము. అప్పుడు అతను, నువ్వు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రామాణిక హదీసులను ఒక చోట చేరిస్తే బాగుంటుంది అని అన్నారు. ఆ మాట నా మనసులో నాటుకుపోయింది. నేను అప్పటి నుండే సహీహ్ బుఖారిని, అంటే అల్ జామి ఉస్ సహీహ్ అనే సహీహ్ బుఖారీ హదీస్ గ్రంథాన్ని వ్రాయటం ప్రారంభించాను. మరో కారణం ఏమిటంటే, బుఖారీ గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను కలలో చూశారు. నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధిలో నిలబడి నా చేతిలో ఉన్న విసిరిన కర్రతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై నుండి ఈగలను తోలుతున్నాను. మేల్కొన్న తర్వాత పండితులతో దాని పరమార్థాన్ని గురించి అడిగాను. దానికి వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై కల్పించిన అసత్య హదీసులను నీవు తొలగిస్తావు అని పరమార్థం తెలిపారు. అంటే ఆ ఈగని నీవు అలా విసినకరతో కొట్టడం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పని విషయాలు చెప్పారని కొంతమంది సమాజంలో చెప్పుకుంటూ ఉన్నారు. ఇస్లాంలో, ఖురాన్లో మరియు హదీసుల్లో లేని విషయాలను కూడా కొంతమంది ఉన్నాయనుకొని, ఉన్న విషయాలను లేవనుకొని చెప్తూ ఉన్న వారి ఉన్న వాటిని నీ యొక్క గ్రంథం ద్వారా లేదా నీ యొక్క హదీసుల ద్వారా, నువ్వు తెలుసుకున్న హదీసుల ద్వారా అటువంటి పనికి నీవు ఉపయోగపడతావు అని వారు సమాధానం చెప్పారు అని అర్థమవుతుంది. ఎందుకంటే సత్య స్వప్నాలు దైవ దౌత్యంలోని 46వ భాగం అని ఉంది. అంటే సత్యంగా వచ్చే కళలు 46వ దైవ దౌత్యంలోని 46వ భాగం అని ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను కళలో చూసిన వారు నిజంగా కళలో చూశారు. ఈ కళ కూడా మరింత కుతూహలాన్ని ఉత్సాహాన్ని నింపింది. అలా ఈ విధంగా జామే సహీహ్, అంటే సహీహ్ బుఖారీ రచనలో బుఖారీ గారు నిమగ్నమయ్యారు. రచన సమయం మరియు సరళి ఎలా జరిగిందంటే, ఎలా రచించారంటే, సహీహ్ బుఖారీ గారు ఎప్పుడు మరియు ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు, ఎలా రచించారు, రచించిన తర్వాత ఎవరి ముందు ప్రవేశపెట్టారు, ప్రతి విషయంపై చర్చించారు. అంటే సహీహ్ బుఖారీలో ఉన్న హదీసులు, ప్రతి ఒక్క హదీసు గురించి దాని గురించి చర్చించడం జరిగింది. కొంతమంది వ్యక్తుల మీద, కొంతమంది హదీసు వేత్తల ముందు పెట్టి ఆ యొక్క హదీసుల గురించి చర్చించడం జరిగింది. ప్రతి విషయంపై కూడా వర్రాక్ కథనం ప్రకారం బుఖారీ గారు ఇలా అన్నారు, నేను జామే సహీహ్ను, అంటే బుఖారీ అనే హదీసు గ్రంథాన్ని 3 సార్లు రచించాను, అంటే దాన్ని 3 సార్లు సరిదిద్దాను అని చెప్పారు. బుఖారీ గారు చెప్పారని వర్రాక్ గారు చెప్పారు. అంటే 3 సార్లు బుఖారీ హదీస్ గ్రంథం మొత్తాన్ని 3 సార్లు సరిచేశాను అని అన్నారు. హబుల్ హైసమ్ కస్మిహ్ని కథనం ప్రకారం నేను ఫర్బరీ ద్వారా ఇలా విన్నాను, అతను ఇలా అన్నారు, బుఖారీ గారి కథనం, నేను ఏ హదీస్ను స్నానం చేసి 2 రకాతులు చదవనంత వరకు అల్ జామి ఉస్సహీహ్లో చేర్చలేదు, అంటే బుఖారీ హదీస్లో చేర్చలేదు. అంటే ప్రతి హదీస్ను కూడా బుఖారీ రజల్లా గారు స్నానం చేసి 2 రకాతులు చదివిన తర్వాత బుఖారీ అనే హదీస్లో ప్రతి ఒక్క హదీస్ని అలానే రాశారని చెప్తూ ఉన్నారు. మరో ఉల్లేఖనంలో ఇలా కూడా ఉంది, దాన్ని నేను, అంటే బుఖారీ అనే హదీస్ గ్రంథాన్ని నేను మస్జిదే హరాంలో రచించాను. ఇంకా ప్రతి హదీసుపై 2 రకాతుల నమాజు చదివి ఇస్తకారా చేసేవాడిని. దాని పట్ల పూర్తి నమ్మకం కలిగిన తర్వాతనే అల్ జామి ఉస్ సహీహ్, అంటే సహీహ్ బుఖారీ అనే గ్రంథంలో చేర్చేవాడిని. దీన్ని నేను నా సాఫల్యం కోసం వ్రాశాను.
6 లక్షల హదీసుల్లో ప్రామాణికమైన హదీసులను తీసుకొని వ్రాశాను. 6 లక్షల హదీసులు కలెక్షన్ చేస్తే ఆ 6 లక్షల్లోకి వెళ్ళి వేటికైతే ఆధారాలు ఉన్నాయో, ఏవైతే నిజమని తెలిసిందో వాటిని మాత్రమే ఈ యొక్క బుఖారీ హదీస్ గ్రంథంలో రాయబడ్డాయని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ప్రామాణికం లేని హదీసులు కూడా ఉన్నాయి, అందుకని ఆ ప్రామాణికం లేని హదీసులను తీసుకోలేదు, కేవలం ప్రామాణికం ఉన్న హదీసులను మాత్రమే ఈ యొక్క బుఖారీ హదీస్ గ్రంథంలో రాయబడినాయని చెప్తూ ఉన్నారు. ఇబ్నే అది తన గురువుల బృందం ద్వారా ఇలా పేర్కొన్నారు, బుఖారీ అల్ జామి ఉస్సహీహ్, బుఖారీ గారి బుఖారీ హదీస్ యొక్క అధ్యాయాలన్నింటినీ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి గది మరియు మెంబర్ల మధ్య కూర్చుని ప్రతి అధ్యాయానికి ముందు 2 రకాల నమోదు చదివి వ్రాసేవారు. వరాక్ కథనం ప్రకారం నేను బుఖారీ వెంట ఉన్నాను. నేను బుఖారీని కితాబు తఫ్సీర్ వ్రాస్తూ ఉండగా చూశాను. రాత్రి 15-20 సార్లు లేచి దీపం వెలిగించి హదీసులపై గుర్తుపెట్టి పడుకునేవారు. దీన్ని బట్టి బుఖారీ ఎల్లప్పుడూ ప్రతి చోట తన ధ్యానమంతా దానిపైనే పెట్టేవారు. ఒక హదీస్ పట్ల పూర్తి నమ్మకం కలగగానే దానిపై గుర్తుపెట్టేవారు. ఇక అధ్యాయాలను బుఖారీ ఒకసారి హారంలో, మరోసారి ప్రవక్త మోసస్లం గదికి మెంబర్కు మధ్య సంకలనం చేసేవారు. ఈ అధ్యాయాలలో హదీసులను సంకలనం చేసినప్పుడు ముందు స్నానం చేసి నమాజు చదివి ఇస్తికారా చేసేవారు. అబూ జాఫర్ అఖిలి కథనం ప్రకారం బుఖారీ సహీహ్ బుఖారీని రచించి ఆనాటి గొప్ప పండితులు అంటే అహ్మద్ బిన్ హంబల్, అలీ బిన్ మదని, యహ్యా బిన్ ముయూన్ మొదలైన వారి ముందు పెట్టారు. అందరూ చాలా మెచ్చుకున్నారు, ఇంకా ప్రశంసించారు, దాని ప్రాణిక్యతను మెచ్చుకున్నారు, కానీ 4 హదీసుల పట్ల అభ్యంతరం తెలిపారు. ఈ 4 హదీసుల విషయంలో కూడా బుఖారీ అభిప్రాయం సరైనదిగా తేలింది. ఆ 4 హదీసులు కూడా ప్రామాణికమైనవిగా తేలాయి. ఇదే సీరతుల్ బుఖారీ. వల్ల మేము కూడా మీ యొక్క ఖురాన్ మరియు హదీస్ విద్యలను నేర్చుకొని తెలుసుకొని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని మేము వాటి ప్రకారం జీవిస్తూ ఇతరులకు తెలిపే అవకాశాన్ని ప్రసాదించమని, ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా మాకు సహాయం చేయమని, నీవు సృష్టించిన అవసరాలకి కావాల్సిన సహాయాన్ని, నీవు సృష్టించిన కీడుల నుంచి రక్షణని కోరుతూ నిన్ను ప్రార్థిస్తున్నాం వల్ల ఆమీన్. బిస్మిల్లా ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. ఇమామ్ ముస్లిం. ఇప్పుడు ఈయన గురించి తెలుసుకునే ముందు, ఇమామ్ ముస్లిం బిన్ హజ్జాజ్ బిన్ దర్ద్ బిన్ కుషాజ్ రహమతుల్లాహి గారు, ఈయన పేరు, వంశం, జననం గురించి తెలుసుకుంటే, ఈయన పేరు ముస్లిం, పిలిచేవారు ఈయన్ని హబుల్ హసన్ అని పిలిచేవారు ఇమామ్ ముస్లిం గారిని. ఈయన యొక్క బిరుదు అసాకిరుద్దీన్. ఈయన జననం 206లో హిజ్రీ శకంలో నేషాపూర్ అనే గ్రామంలో జన్మించారు. వంశపరం ఏంటంటే ముస్లిం బిన్ హజ్జాజ్ బిన్ దర్ద్ బిన్ కుషాజ్ వంశానికి చెందినవారు. ముస్లిం వంశ పరంపర కషీర్ తెగకు చెందినది, అందువల్ల అతన్ని కషీరి అని అంటారు. ఇంకా అతని సొంత ఊరు నేషాపూర్. హదీస్ విద్యలో ఆరితేరిన గొప్ప పండితులు ఈయన. ఇతని విద్యాజ్ఞానాలు కంఠస్థం, నిజాయితీ గురించి పండితులందరూ ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. ఇమాం ముస్లిం ఇరాక్,
హిజ్జాజ్, షామ్, బగ్దాద్ మొదలైన ప్రాంతాల వైపు ప్రయాణం చేశారు. హదీసు విద్య విషయంలో ఈ ప్రాంతాలకు అనేక సార్లు పర్యటించడం జరిగింది. అదేవిధంగా అంటే హదీసు కొన్ని హదీసులను తెలుసుకోవడానికి, కొన్ని హదీసులను నేర్చుకోవడానికి, వాటి ఆధారాలను సేకరించడానికి ఇలా అనేక ప్రాంతాలు వెళ్ళవలసి ఉంది. అటువంటి సమయంలో వెళ్ళే ఇటువంటి ప్రాంతాలను మళ్ళీ మళ్ళీ వెళ్ళవలసి వచ్చింది ఆయనకి. అదేవిధంగా బగ్దాద్ అనేక సార్లు వెళ్ళడం జరిగింది. ఒకసారి బగ్దాద్లో బోధించడం కూడా జరిగింది, ప్రసంగం ఇవ్వడం కూడా జరిగింది. చివరిసారిగా 259వ హిజ్రీ శకంలో బగ్దాద్ వెళ్ళారు. ఇతనికి అనేక మంది గురువులు ఉన్నారు. యహ్యూ బిన్ యహ్యా, అహ్మద్ బిన్ అంబల్, ఇసాక్ ఇబ్నే రాహివైహ్, అబ్దుల్హా బిన్ మస్లమహ్, మొహమ్మద్ బిన్ ఇస్మాయిల్ అల్ బుఖారి మొదలైన వారు ఉన్నారు. వీళ్ళందరూ ఇతని యొక్క గురువులు. దీన్ని ముస్లిం గర్వంగా భావిస్తారు, నాకు ఇంతమంది గురువులు ఉన్నారని చెప్పుకోవడానికి. అదేవిధంగా ఇమాం ముస్లిం గారికి కొంతమంది శిష్యులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళలో కొంతమంది అబూ హాతిమ్ రాజీ, అబూ ఈసా తిర్మిజీ, అబూబకర్ బిన్ కుజైమహ్, యహ్యా బిన్ సైదహ్, అబూ అవాన్, ఇలా మొదలైన వారు చాలామంది ఉన్నారు. చాలా గొప్ప పండితులు వీళ్ళందరూ కూడా. ముస్లిం సంతృప్తికరమైన స్వభావం కలిగి ఉండేవారు ఈయన. అందువల్లే ఎవరిని ఏది అడిగేవారు కాదు. ఏనాడు ఎవరిని గురించి పరోక్షంగా నిందించలేదు, ఎవరిని కొట్టలేదు, ఎవరిని తిట్టలేదు. హదీసులను గుర్తించడంలో తన తోటి వారి కంటే ముందడుగు వేశారు. కొన్ని విషయాల్లో బుఖారిని కూడా అధిగమించారు. ఈయన 261వ హిజ్రీ శకంలో 25వ రజబ్ నాడు నేషాపూర్లోని నసీర్ అబాద్లో 55 సంవత్సరాల వయసులో మరణించారు. ఇంతకాలయ్యారు. అతని మరణ వృత్తాంతం చాలా ఆశ్చర్యకరమైనది. ఒకరోజు సభలో కొందరు ఒక హదీసు గురించి అడిగారు. అనుకోకుండా ఆ హదీసు అతనికి గుర్తుకు రాలేదు. ఇంటికి వచ్చి గ్రంథాలలో పుస్తకాల్లో వెతకడం స్టార్ట్ చేశారు. ముందు ఖర్జూరాల బుట్ట ఒకటి ఉంది. ఒక్కొక్క ఖర్జూరం తింటూ హదీసును వెతకసాగారు. హదీసు వెతకడంలో నిమగ్నం అయిపోయారంతే. బుట్టలో ఉన్న ఖర్జూరాలన్నీ తినేశారు. అతనికి ఏమాత్రం తెలియలేదు ఆ ఖర్జూరాలు తింటున్న దాని గురించి. ఈ కారణంగానే అతను మరణించారు. ఈ యొక్క విషయం తహజీబు తహ్జీజ్ అనే గ్రంథంలో రాయబడి ఉంది. హబూ హాతిమ్ రాజీ ముస్లిం మరణానంతరం అతన్ని కలలో చూసి ఇలా అన్నారు, చూసి ఎలా ఉన్నారు అని అడిగారు. దానికి ముస్లిం, అల్లా నాకు స్వర్గం ప్రసాదించాడు అనే సమాధానం ఇచ్చారు. అల్లా మనందరికీ కూడా స్వర్గం ప్రసాదించుగాక, ఆమీన్. ముస్లిం గారు రచన కొన్ని రచనలు చూసినట్లయితే, ముస్లిం గారి రచనల గురించి హాకిం ఇలా వ్రాస్తున్నారు. ముస్లిం రచనల్లో ముస్నద్ కబీర్ ఒకటి, కితాబుల్ అస్మా, కితాబుల్ తమీజ్, కితాబుల్ ఇలల్, కితాబుల్ విజ్దాన్, కితాబుల్ అఫ్రాజ్, కితాబుల్ కిరాన్, కితాబు సవాలా, అహ్మద్ బిన్ హంబల్, కితాబు హదీసి, అమర్ బిన్ షువైబ్, కితాబుల్ ఇంతిఫా బి ఇహా బిస్సిబా, కితాబు మషాయికి ఇమామ్ మాలిక్, కితాబు మిషాయికి షౌరి, కితాబు మిషాయికి షూబి, కితాబు మన్ లైల మన్ లై సలాహు సల్
లైసలహు ఇల్లా రఅల్ వహీద్ వాహిద్ కితాబుల్ ముహకరీన్ కితాబుల్ వాది సహిబిహి కితాబు అన్హామిల్ ముహద్దసిన్ కితాబు తబకాత్ కితాబు అఫ్రాదిషామీన్ ఇలా ఈయన రచనలు ఉన్నాయి. ఇవి ముస్లిం గారి యొక్క ప్రఖ్యాత రచనలు. వీటిలో అనేకం ప్రచురించబడ్డాయి. వీటిని సంక్షిప్తంగా తబ్కిరతుల్ హుఫాజ్ ద్వారా పేర్కొనడం జరిగింది. వీటి వివరాలు ముతవ్వలాద్లో లభిస్తాయి. ముస్లిం రచనల్లో సహీహ్ ముస్లిం గురించి ముస్లిం సమాజంలో అందరికీ తెలిసిందే. సహీహ్ ముస్లిం అనే హదీస్ గ్రంథం గురించి ముస్లిం సమాజంలో అందరికీ తెలిసిందే. కొన్ని విషయాలలో ముస్లిం గారు బుఖారీని అధిగమించారు. సహీహ్ ముస్లింకు బుఖారీపై ప్రాముఖ్యత ఇవ్వడం కూడా కొంతవరకు వాస్తవమే. మగ్రిబ్లోని కొందరు పండితులు సహీహ్ బుఖారీపై సహీహ్ ముస్లింకు ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే బుఖారీలో లేని కొన్ని నియమ నిబంధనలు ముస్లిం అనే హదీస్ గ్రంథంలో కనిపిస్తాయి. ఇబ్ను సలాహ్ అభిప్రాయం ప్రకారం బుఖారీ గారి మరియు ముస్లిం గారిలో ఉన్న హదీసులన్నీ ప్రామాణికమైనవి. ఈ రెండింటిలో కూడా బుఖారీ అనే హదీస్ గ్రంథంలో ముస్లిం అనే హదీస్ గ్రంథంలో ఈ రెండింటిలో ఉన్న హదీసులన్నీ ప్రామాణికమైనవే. వీరి ప్రామాణికపై ముస్లిం సమాజమంతా ఏకాభిప్రాయం కలిగి ఉంది. ముస్లింలో అన్నీ కలిపి 7275 హదీసులు ఉన్నాయి. ముస్లిం అనే హదీస్ గ్రంథంలో 7275 హదీసులు ఉన్నాయి. ఒకేసారి పేర్కొనబడినవి 4000 ఉన్నాయి. నేను ఈ హదీసులను 200,000 హదీసుల్లో నుండి ఎన్నుకున్నాను. అని ముస్లిం గారు అన్నారు. ఇంకా ప్రజలందరూ 200 సంవత్సరాల వరకు హదీసులు వ్రాసినా కూడా నా పుస్తకం పట్లనే నమ్మకం కలిగి ఉంటారు అని కూడా అన్నారు. అదేవిధంగా ముస్లిం నుండి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వరకు మధ్య 4 ఉల్లేఖనకర్తలు ఉన్నదే ముస్లిం వద్ద ప్రామాణిక ఉల్లేఖనం. అదేవిధంగా బుఖారీ వద్ద 3 ఉల్లేఖనకర్తలు ఉన్న హదీసు ప్రామాణికమైనది. ముస్లిం హదీసు వృత్తిలో అనేక పుస్తకాలు రాశారు ఆయన. అయితే సహీహ్ ముస్లిం అన్నిటికంటే పేరు ప్రఖ్యాతలు పొందింది. సహీహ్ ముస్లిం యొక్క అనేక వివరణలు ఉన్నాయి. సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తున్నాడు, వల్ల నీవు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఇచ్చిన ఖురాన్ గ్రంథాన్ని మరియు ప్రవక్త గారి ద్వారా ఆచరించి చూపించబడిన హదీసులను మేము కూడా ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులను తెలుసుకొని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని పాటిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఈ యొక్క పద్ధతులను ఇతరులకు కూడా తెలిపే అవకాశాన్ని ప్రసాదించమని మిమ్మల్ని అడుగుతున్నాం వల్ల ఆమీన్. బిస్మిల్లా ఔజుబిల్లా మిన షైతాన్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమాన్ రహీమ్. ఇమామ్ మాలిక్ బిన్ అనస్ రహమతుల్లాహి గారి గురించి కొన్ని విషయాలు. మాలిక్ బిన్ అనస్ బిన్ మాలిక్ బిన్ అబూ ఆమిర్ అల్ అసబి ఈయన యొక్క పూర్తి పేరు. ఇమామ్ మాలిక్ గారు 93వ హిజ్రీలో 711 క్రీస్తు శకంలో జన్మించారు. ఇంకా 179వ హిజ్రీలో 7వ తారీఖు 1795 క్రీస్తు శకంలో మరణించారు, ఇంతకాలయ్యారు. ఇతనికి ఇమాము దారుల్ హిజ్రత్ అనే బిరుదు కూడా ఉంది. పొడవుగా దృఢంగా పొడవైన ముక్కు, అందంగా వెడల్పు గల నుదురు, తలపై తక్కువ వెంట్రుకలు,
దట్టమైన గడ్డం, కేవలం పెదాలపై ఉన్న వెంట్రుకలను కత్తిరించేవారు. రెండు వైపుల వెంట్రుకలను వదిలివేసేవారు. ఇమాం మాలిక్ గారు, ఇమాం మాలిక్ బిన్ అనస్ గారు. మాలిక్ బిన్ అనస్ తబే తాబయిన్ తరానికి చెందినవారు. ఈయన తబే తాబయిన్ తెగకు చెందిన వారు. ఇమాం మాలిక్ గారు, ఇతని గురువుల సంఖ్య 900 మంది ఉండేది. 900 మంది దాకా ఇతనికి విద్యలో నేర్పారు. వీరిలో 300 తాబియన్లు ఉన్నారు, 600 మంది తబే తాబియన్లు కూడా ఉన్నారు. ఉల్లేఖనాల మధ్య వ్యక్తుల పరిశీలనలో మాలిక్కు మించిన వారెవరూ లేరు. మాలిక్ గారికి హదీసులోని ఏదైనా భాగంలో అనుమానం వస్తే మొత్తం హదీసునే వదిలివేసేవారు. ఇమాం మాలిక్ గారు ఏదైనా ఒక హదీస్ చదువుతూ ఆ హదీసులో కనుక ఏదైనా ఒక డౌట్ వస్తే మొత్తం ఆ హదీస్నే మొత్తానికి వదిలేసేవారు, వేరే హదీస్ చూసేవారు. తూర్పు పడమరల మధ్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీసుల విషయంలో మాలిక్ కంటే నమ్మకమైన వ్యక్తి మరొకరు లేరు. అబూ హురైరా రజల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం ఏమిటంటే, ఒక కాలం రాబోతున్నది, ప్రజలు దూర దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు, కానీ మదీనా పండితుని కంటే గొప్ప పండితుడు దొరకడు. మదీనాలో ఉండే పండితుడు కంటే గొప్ప పండితుడు ఎన్ని దూరాలు ప్రయాణం చేసినా, ఎన్ని ప్రాంతాలకు వెళ్ళినా దొరకడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చెప్పారని అబూ హురైరా రజల్లా గారు చెప్తున్నారు. ఈ యొక్క హదీస్ గురించి తిర్మిజీలో సహీహ్గా రాయబడి ఉంది. సుఫియాన్ బిన్ ఉయైనా వారు మాలిక్ బిన్ అనస్ అని భావిస్తున్నారు. ఖలఫ్ బిన్ ఉమర్ రజల్లా గారి కథనం ప్రకారం నేను ఇమాం మాలిక్ వద్ద కూర్చొని ఉన్నాను. ఇంతలో మదీనా ఖారి ఇబ్నే కసీర్ ఇమాం మాలిక్కు ఒక పత్రం ఇచ్చాడు. ఇమాము గారు దాన్ని చదివి తన జానిమాస్ కింద ఉంచుకున్నారు. అతను నిలబడ్డారు. అతనితో పాటు నేను కూడా నిలబడ్డాను. కూర్చోమని అన్నారు. ఇంకా ఆ పత్రం నాకు ఇచ్చారు. అందులో ఒక స్వప్నం గురించి ఇలా వ్రాసి ఉంది. ప్రజలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను చుట్టిముట్టి ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఏదో అడుగుతున్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఈ మెంబరు కింద పెద్ద గుప్తనిధిని దాచి ఉంచాను, దీన్ని మీకు పంచిపెట్టమని మాలిక్కు చెప్పాను, అందువల్ల మీరందరూ మాలిక్ వద్దకు వెళ్ళండి. ప్రజలు అక్కడి నుండి తిరిగి వచ్చి మాలిక్ పంచిపెడతారా లేదా అని అన్నారు. మరికొందరు అతడు తనకు ఆదేశించబడింది తప్పకుండా చేస్తాడు అని అన్నారు. ఈ యొక్క కళ వల్ల మాలిక్ ఎంత ప్రభావితులయ్యారంటే అతడు ఏడుస్తూనే ఉన్నారు. అతడు ఏడుస్తూ ఉండగానే నేను వెళ్ళిపోయాను. అబ్దుర్ రెహమాన్ బిన్ మహదీ కథనం ప్రకారం, మేము మాలిక్ వద్దే ఉన్నాము. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి, నేను 6 నెలల దూరం నుండి ఒక ప్రశ్న అడగాలని వచ్చాను అని అన్నాడు. ఏమిటి ఆ ప్రశ్న అని అడిగారు. 6 నెలలు ప్రయాణం చేసి ఒక హదీస్ గురించి అక్కడికి వచ్చాడు. ఒక వ్యక్తి ఇస్లాం గురించి నేర్చుకోవడానికి ఒక హదీస్ గురించి ఒక ప్రశ్న గురించి అడగడానికి 6 నెలలు ప్రయాణం చేసి వచ్చాను అని అన్నాడు. ఏమిటి ఆ ప్రశ్న అని అడిగారు. అతను చెప్పాడు. అప్పుడు మాలిక్ బిన్ అనస్ గారు, దీని గురించి నాకు కూడా సరిగ్గా తెలియదు అని అన్నారు. అప్పుడు ఆ వ్యక్తి ఆశ్చర్యపడి, మరి మా ఊరి వారితో ఏమని చెప్పాలి అని అడిగాడు. దానికి మాలిక్ బిన్ అనస్ గారు, తనకు
తెలియదని అన్నారని చెప్పు అని అన్నారు. అప్పుడు ఆ వ్యక్తి అతని చెల్లెళ్ళతో ఇతను ఇంట్లో ఏం చేస్తారు అని అడిగాడు. దానికి ఆమె కురాన్ పఠన సభలో రాజులు అధికారులు అందరూ ఉంటారు, కానీ సభ అంతా నిశ్శబ్దంగా ఉంటుంది అనే సమాధానం ఇచ్చారు. కురాన్ పఠించేటప్పుడు రాజులు అధికారులు అందరూ కూడా సైలెంట్గా ఉంటారని, సభ అంతా నిశ్శబ్దంగా ఉంటుందని సమాధానం ఇచ్చారు. హదీసు వేత్తల మధ్య అన్నిటికంటే ప్రామాణికమైన ఉల్లేఖనం ఒక చర్చనీయాంశంగా ఉంది. అయితే నాఫే ద్వారా మాలిక్, ఇబ్నే ఉమర్ ద్వారా నాఫే ఉన్న ఉల్లేఖనం అన్నిటికంటే ప్రామాణికమైన ఉల్లేఖనంగా భావించబడుతుంది. జొహరీ కూడా ఇతని గురువుల్లో ఒకరు. జొహరీ అనేట ఆయన ఈ యొక్క మాలిక్ గారి గురువుల్లో ఈయన కూడా ఒకరు. అతడు కూడా ఇతని ద్వారా లాభం పొందేవారు. లైస్, ఇబ్నే ముబారక్, షాఫీ, ముహమ్మద్ వంటి ప్రఖ్యాత పండితులు ఇతని శిష్యులే. షాఫీ, ఒకవేళ మాలిక్ సుఫియాన్ ఉండకపోతే హిజాజ్ విద్య అంతమైపోయేది అని అన్నారు. ఇతని కంఠస్థం శక్తి ఎలా ఉండేదంటే, ఏదైనా విషయం ఒకసారి వింటే చాలు, మరెప్పుడు మర్చిపోయేవారు కాదు. హదీసు ఉల్లేఖించడానికి కూర్చున్నప్పుడు వదు చేసి మంచి బట్టలు ధరించి సుగంధ పరిమళాలు పూసుకొని దువ్వుకొని ఉండేవారు. ఏదన్నా హదీసులు చెప్పడానికి, ప్రసంగించడానికి కూర్చున్నప్పుడు ప్రజలు ఆ అలంకరణ గురించి అడిగితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హదీసుల గౌరవం కోసం అలా చేస్తున్నాను అని అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క విషయాలు చెప్పడం కోసం నేను అలా చేస్తున్నాను, నేను ఇలా చేయటం ఆ యొక్క హదీసులు నేను చెప్పే హదీసులకి గౌరవం ఇస్తున్నట్టు, ఆ ప్రవక్త గారికి గౌరవిస్తున్నట్టు నేను భావిస్తున్నాను అని చెప్పారు. అబ్దుల్లా బిన్ అల్ ముబారక్ గారి కథనం ప్రకారం ఒకసారి మాలిక్ గారు హదీస్ బోధన ప్రారంభించారు. మధ్యలో అతని ముఖవర్చస్సు మారసాగింది, కానీ అతడు బోధన ముగించలేదు, తప్పులు దొరలలేదు. ముగించిన తర్వాత అడిగితే హదీసు బోధన మధ్యలో తేలు సుమారు 10 సార్లు కుట్టిందని చెప్పారు. ఇంకా ఇదంతా నేను, అంత శక్తి నాకుంది అని చేయలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క హదీసులకు అంతరాయం కలగకూడదని అలా చేశాను అని అన్నారు. షాఫీ తన చరిత్రలో ఇలా వ్రాస్తున్నారు, మాలిక్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను చాలా అధికంగా ప్రేమించేవారు. చివరికి వృద్ధాప్యంలో కూడా మదీనాలో వాహనం ఎక్కేవారు కారు. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క శరీరం ఉన్న ప్రాంతంలో నేను వాహనంపై ఎక్కలేను అని అనేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి శరీరం ఉన్న ప్రాంతంలో నేను వాహనం ఎక్కలేను అని అనేవారు. మాలిక్ బిన్ అనస్ యొక్క సభ ఎప్పుడు ఖరీదైన చాపలతో, విలాసవంతమైన దిండులతో ముస్తాబై ఉండేది. సభ మధ్యలో ప్రత్యేక కుర్చీ ఉండేది. హదీసులను బోధించేటప్పుడు అక్కడ కూర్చునేవారు. అక్కడ కూడా శిష్యుల కోసం విసినకర్రలు ఉండేవి. సభ ప్రారంభ సమయంలో సువాసన పరిమళాలు వెదజల్లబడేవి. సభా ప్రాంగణంలో ఒక చెత్త రవ్వ కూడా కనిపించేది కాదు. సభ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ. హదీసులను బోధించేటప్పుడు ముందు వజూ లేదా గుసులు చేసి ఖరీదైన దుస్తులు ధరించి తల దువ్వుకొని సువాసన పులుముకొని వచ్చేవారు. శిష్యులందరూ వినయ విధేయతలతో తలలో వంచుకొని కూర్చునేవారు. చివరికి అబూ హనీఫా కూడా ఈ సభలోకి వచ్చి కూర్చునేవారు. ఆయన కూడా వినయ విధేయతలతో కూర్చునేవారు. సభలో మాలిక్ బిన్ అనస్ గౌరవం, ఆదరణ ఉట్టిపడేది. అందరూ నిశ్శబ్దంగా ఉండేవారు. సాఫీ కథనం ప్రకారం మేము పుస్తకాల ప్రతులను శబ్దం అవుతుందేమోనన్న భయంతో
తిరగవేసే వాళ్ళం కాదు, అంటే కనీసం పుస్తకాల పేపర్లు కూడా తిరగవేసే వాళ్ళం కాదు. ఆయన గౌరవం నిశ్శబ్దం దృష్ట్యా ఆ సభ చక్రవర్తుల సభగా ఉండేది. విద్యార్థులు, పండితులు, అధికారులు, పాలకులు, పాఠశాలలు అందరూ వచ్చిపోయేవారు ఆ యొక్క సభలకు. ఆయనకు ఎటువంటి అధికారం లేకపోయినా పాలకులు వచ్చి ఆయన ముందు తలలు వంచి కూర్చునేవారు. షాఫయి ఒకసారి తన విద్యాభ్యాసం కోసం మదీనా గవర్నర్ను తన గురించి సిఫారసు చేయడానికి రమ్మంటే అతడు అక్కడ నా మాట ఎలా చెల్లుతుంది అని అన్నాడు. హారిస్ రషీద్ మదీనా వచ్చినప్పుడు మాలిక్ మువత్తా చదివి వినిపించమని కోరాడు. అప్పుడు మాలిక్ తన సభలోకి వస్తారని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ మాలిక్ తన ఇంట్లో సభలో ఉన్నారు. ఆ తర్వాత వచ్చి హారూన్ రషీద్ అడిగితే, విద్య మన దగ్గరకు రాదు, మనం విద్య దగ్గరకు వెళ్ళాలి అని అన్నారు. చివరికి మాలిక్ గారు సభలో హారూన్ రషీద్ కూర్చోవాలి మాలిక్ గారి యొక్క సభలో హారూన్ రషీద్ కూర్చోవలసి వచ్చింది. మాలిక్ గారి శిష్యులు లాభం పొందేవారు. మాలిక్ ద్వారా ఎంతోమంది ఉల్లేఖించారు. వారిని లెక్క పెట్టడం సాధ్యం కాదు అని జహ్బీ పేర్కొన్నారు. పాండిత్యం పట్టా పొందిన వారు కూడా మాలిక్ గారి సభలో శిష్యులుగా చేరేవారు. చివరికి ఆయన గురువులు కూడా ఆయన సభలో శిష్యులుగా కూర్చునేవారు. నాకు విద్య నేర్పి మళ్ళీ నాకు అడిగే అవసరం రానటువంటి వారు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు అని మాలిక్ గారు పేర్కొన్నారు. మాలిక్ శిష్యుల్లో షాఫీ, ముహమ్మద్, అబూ యూసుఫ్, ఇబ్నే కసీం మాలిక్ ప్రముఖులు ఆయన శిష్యుల్లో ఉన్నారు. మాలిక్ ఇలా చాలామంది ఆయన శిష్యుల్లో ఉన్నారు. ఆదివారం నాడు అనారోగ్యానికి గురయ్యారు మాలిక్ గారు. సుమారు 3 వారాలు అనారోగ్యంతో ఉన్నారు. వ్యాధి ఏమాత్రం తగ్గలేదు. ఇది అతని చివరి సమయం అని అందరూ తెలుసుకున్నారు. మదీనాకు చెందిన పండితులు, పాలకులు మాలిక్ను చివరిసారిగా చూడడానికి హాజరయ్యారు. సేవకులు కూడా కంటతడి పెట్టారు. శిష్యులుగాక హదీసు మరియు ఫికాకు చెందిన 160 మంది పండితులు అతని చుట్టూ కూర్చుని కంటతడి పెట్టారు. శిష్యులు కాకుండా వేరే ఇతరులు 160 మంది దాకా వచ్చి అతని ముందు కంటతడి పెట్టారు. చలనం తగ్గుతూ పోయింది. కళ్ళెంపట నీళ్లు కారుతూ ఉన్నాయి. ప్రత్యేక శిష్యులైన కఅబని అప్పుడే వచ్చారు. పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అప్పుడు మాలిక్, నేను ఏడవకపోతే మరెవరు ఏడుస్తారు? నాకు ప్రతిక్యాస్ ఫత్వాపై ఒక్కొక్క కొరడా దెబ్బ కొట్టి నేను ఫత్వా ఇవ్వకుండా ఉంటే బాగుండు అని మాట్లాడుతూనే ఉన్నారు. ఇంతలో ప్రాణం పోయింది. ఇంతకాలైపోయారు. మాలిక్ బిన్ అనస్ ప్రామాణిక ఉల్లేఖనాల ప్రకారం 93వ హిజ్రీలో జన్మించారు. ఇంకా 11వ రబీ ఉల్ అవ్వల్ 179వ సంవత్సరం హిజ్రీ శకంలో మరణించారు. ఇంతకాలయ్యారు. 86 సంవత్సరాల వయస్సు పొందారు. 117వ హిజ్రీ శకంలో విద్యాబోధన ప్రారంభించారు. 62 సంవత్సరాల వరకు ధార్మిక సేవలో నిమగ్నమయ్యారు. జనాజాలో ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. మదీనా గవర్నర్ అబ్దుల్లా బిన్ మొహమ్మద్ హష్మీ కాలినడకనే పాల్గొన్నారు. శవాన్ని ఎత్తిన వారిలో కూడా ఉన్నారు ఆయన. మదీనాలో ఒక ప్రఖ్యాత శ్మశాన వాటిక ఉంది. ఆ యొక్క శ్మశాన వాటిక బకి అనే శ్మశాన వాటిక. ఇక్కడ పుణ్యాత్ములే ఉంటారు.
అదేవిధంగా ఇక్కడ ఆయిషా రజల్లాన్హా గారు, ఉస్మాన్ రజల్లాన్హా గారు, హసన్ రజల్లాన్హా గారు, ఫాతిమా రజల్లాన్హా గారు ఖననం చేయబడి ఉన్నారు ఆ యొక్క బకీ అనే శ్మశాన వాటికలో. అటు ఆ శ్మశాన వాటికలోనే ఇమాం మాలిక్ గారిని కూడా ఖననం చేయటం జరిగింది. తర్వాత మాలిక్ బిన్ అనస్ను కూడా ఇక్కడే ఖననం చేయటం, ఈ యొక్క బకీ అనే శ్మశాన వాటికలోనే ఖననం చేయటం జరిగింది. వల్ల నీ యొక్క విద్య నువ్వు ఏదైతే ప్రజలకు నేర్పావో ఖురాన్, మరియు ఏదైతే ప్రవక్త గారికి ఖురాన్ని నేర్పించి ఆ పద్ధతులు మాకు చెప్పావో, ప్రవక్త గారు దాన్ని ఎలా నేర్పించి చేసి ఆచరించి చూపించారో ఆ పద్ధతులని హదీసులని అంటున్నాం. ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులను కూడా నీ యొక్క చాలామంది భక్తులు ఇలా ఎన్నో కష్టాలు నష్టాలు పడి ఎన్నో బాధలు అనుభవించి నీ అనుగ్రహంతో వారు కూడా తెలుసుకొని వారు వారి ప్రయత్నంగా వారు వంతుగా ఎంతో కృషి చేశారు వల్ల వారి యొక్క సేవలన్నింటినీ స్వీకరించు వల్ల వారి ప్రార్థనలన్నీ స్వీకరించు ఆమీన్. అదేవిధంగా వల్ల మేము కూడా ఈ యొక్క పనిలో పాల్గొనే విధంగా మాకు కూడా ఖురాన్ హదీసులను తెలుపు వల్ల ఆ యొక్క ఖురాన్ హదీసులను మేము తెలుసుకొని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని మేము పాటిస్తూ ఇతరులకు కూడా తెలిపే అవకాశాన్ని ప్రసాదించమని, ఇహలోకంలో పరలోకంలో కూడా మా అందరికీ సహాయం చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము వల్ల ఆమీన్. బిస్మిల్లా ఔజుబిల్లా మిన షైతాన్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఇమామ్ ముహమ్మద్ బిన్ ఇద్రీస్ అష్షాఫయ్యి రహమతుల్లాహ్ గారు, ఇతను అబూ అబ్దుల్లా ముహమ్మద్ బిన్ ఇద్రీస్ బిన్ అబ్బాస్ బిన్ ఉస్మాన్ బిన్ షాఫే బిన్ సాయిబ్ బిన్ ఉబైద్ బిన్ అబ్ద్ యజీద్ షాహిం బిన్ అబ్దుల్ ముత్తలిబ్ ఇబ్నే అబ్దు మునాఫ్ ఖురాషి మరియు ముత్తలిబి. షాఫే గారు ఇమామ్ ముహమ్మద్ బిన్ ఇద్రిష్ అష్షఫై రహమతుల్లాహ్ గారు యవ్వనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారును కలిశారు. ఇతని తండ్రి సాయిబ్ బద్ర యుద్ధంలో పట్టుబడ్డారు. ఇతను బనీ హాషిం నాయకులు, పరిహారం చెల్లించి విడుదలయ్యారు. ఆ తర్వాత ఇస్లాం స్వీకరించారు. షాఫయ్యి గజ్జహ్ అస్కలాస్ అనే ప్రాంతంలో 150వ సంవత్సరం హిజ్రీ శకంలో 767 క్రీస్తు శకంలో జన్మించారు. 2 సంవత్సరాల వయసులో మక్కా రావడం జరిగింది. కొందరు షాఫయ్యి అస్కలాస్లో జన్మించారని అంటారు. ఇది అబూ హనీఫా మరణించిన అంటే ఇంతకాలైన సంవత్సరం అబూ హనీఫా గారు. మరికొందరు అబూ హనీఫా మరణించిన రోజే ఈయన జన్మించారని కొంతమంది అంటారు. జన్మించిన దినం గురించి కొన్ని ఉల్లేఖనాల్లో మాత్రమే ఉందని, అయితే ఆ సంవత్సరమే జన్మించిన విషయం మాత్రం ప్రాచుర్యంలో ఉందని బహికి అనే హదీస్లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా షాఫయ్యి తల్లి గర్భంలో ఉన్నప్పుడు అతని తల్లిగారు ఒక నక్షత్రాన్ని కలలో చూశారు. అది అతని కడుపు నుండి బయటకు వచ్చి ముక్కలు ముక్కలు అయిపోయింది. దాని ముక్కలు ప్రతి పట్టణంలో పడ్డాయి. స్వప్న పరమార్థాన్ని చెప్పిన వారు మీకు ఒక మహాధార్మిక పండితుడు జన్మిస్తాడని అన్నారు. షాఫయ్యి గారి కథనం ప్రకారం, నేను స్వప్నంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దర్శించాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నాతో, అబ్బాయి నీవెవరు అని అడిగారు. దానికి నేను మీ వంశంలో వాడినే అని అన్నాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దగ్గరకురా అని అన్నారు. నేను దగ్గరయ్యాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మిని చేతిలోకి తీసుకున్నారు. నేను నా నోటిని తెరిచాను.
ప్రవక్త ముహమ్మద్ అస్లం తన ఉమ్మిని నా పెదాలపై నాలుగులపై ముఖంపై పులిమి అల్లా నీలో శుభం ప్రసాదించుగాక అని దీవించారు. ఈ విషయాన్ని షాఫీ గారు చెప్పారు. అదేవిధంగా షాఫీ మరో కథనం ప్రకారం, నేను బాల్యంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారును మక్కాలో వెలుగుతో నిండిన వ్యక్తిలా హారంలో ప్రజలకు నమాజ్ చదివిస్తూ ఉండటం చూశాను. నమాజ్ ముగించిన తర్వాత ప్రజల వైపు తిరిగి కూర్చున్నారు, వారికి బోధించసాగారు. నేను అతనితో, ప్రవక్త నాకు బోధించండి అని అన్నాను. ప్రవక్త ముహమ్మద్ అస్లం నాకు కూడా బోధించండి అని అన్నాను. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు తన చంకలో నుండి ఒక తూనిక తీసి నాకిచ్చి, ఇది నీది అని అన్నారు. అక్కడ ఎవరో స్వప్నాల పరమార్థం చెప్పే వ్యక్తి ఉంటే నేను అతన్ని అడిగాను. దానికి అతను, నీవు ఒక మహాపండితుడు అవుతావు, ఇంకా నీవు ప్రవక్త సాంప్రదాయంపై స్థిరంగా ఉంటావు, ఎందుకంటే మస్జిదే హారాం ఇమాములందరికంటే గొప్పవాడు గనుక. ఇక తూనిక విషయం ఏమిటంటే, నీవు విషయాలలో వాస్తవం వరకు వెళతావు అని అన్నారు. ప్రజల కథనం ప్రకారం షాఫీ ప్రారంభంలో అశ్రద్ధకు గురయ్యారు. అతన్ని పాఠశాలలో చేర్పించినప్పుడు అతని బంధువుల వద్ద గురువుకు ఇవ్వడానికి ఏమీ లేదు. పాఠశాల గురువు అతని పట్ల అశ్రద్ధగా వ్యవహరించేవాడు. కానీ ఆ గురువు ఇతర విద్యార్థులకు ఏదైనా విషయం నేర్పడానికి నోటితో పలకగానే దాన్ని కంఠస్థం చేసుకునేవారు. గురువుగారు తన స్థానం నుండి వెళ్ళగానే షాఫీ పిల్లలకు ఆ విషయాలు నేర్పేవారు. గురువుగారు దీన్ని పసిగట్టారు. షాఫీ విద్యార్థులకు తనకంటే ఎక్కువ లాభం చేకూర్చడం గ్రహించారు. ఇక ఆ గురువుగారు పారితోషికం అడగటం మానివేశాడు. ఇది అలాగే కొనసాగింది. చివరికి 9 సంవత్సరాల వయసులో షాఫీ ఖురాన్ విద్యను నేర్చుకున్నారు. షాఫీ కథనం ప్రకారం, నేను ఖురాన్ పూర్తయిన తర్వాత మస్జిద్లో ప్రవేశించాను. పండితుల సభలో కూర్చోవడం ప్రారంభించాను. హదీసులను సమస్యలను కంఠస్థం చేసుకునేవాడిని. నా ఇల్లు కీఫ్ వీధి మక్కాలో ఉండేది. మేము ఎంత పేదవారమంటే కాగితాలు కూడా కొనలేని పరిస్థితి. అందువల్ల నేను కట్టెలను ఏరి వాటిపై వ్రాసుకునేవాడిని. మొట్టమొదట నేను ఫికా విద్య ముస్లిం బిన్ ఖాలిద్ వద్ద నేర్చుకున్నాను. అప్పుడే నాకు మాలిక్ బిన్ అనస్ అనే ఒక గొప్ప పండితులు ఉన్నారని తెలిసింది. నేను అతని వద్దకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. తర్వాత మక్కాలోని ఒక వ్యక్తి వద్ద నుండి మువత్త అడిగి తీసుకుని దాన్ని కంఠస్థం చేసుకున్నాను. ఆ తర్వాత మక్కా పాలకుని వద్దకు వెళ్ళాను. అతనితో మదీనా పాలకునికి, మాలిక్ గారికి 2 ఉత్తరాలు వ్రాయించుకున్నాను. మదీనా చేరి మదీనా పాలకునికి ఇచ్చాను. ఒకవేళ నువ్వు నా మదీనా నుండి మక్కా వరకు కాలినడకన వెళ్ళమంటే అది నాకు చాలా సులభం, కానీ మాలిక్ వద్దకు వెళ్ళడం చాలా కష్టం అని అన్నాడు. అప్పుడు నేను అతన్ని పిలుచుకుంటే బాగుంటుంది అని అన్నాను. దానికి ఆ పాలకుడు, ఇది అంతకంటే కష్టమైన పని, ఒకవేళ వెళ్ళి అతని కడప ముందు నిలబడితే అతన్ని కలుసుకోవచ్చు అని ఇద్దరం వాహనం ఎక్కి ఆయన వద్దకు వెళ్ళాం. ఒక వ్యక్తి ముందడుగు వేసి తలుపు తట్టాడు. నేను కష్టాలు పడిన తర్వాత మాలిక్ బయటకు వచ్చి కూర్చున్నారు.
మదీనా పాలకుడు మక్కా పాలకుని ఉత్తరం అతనికి ఇచ్చాడు. ఉత్తరం చదివిన తర్వాత ప్రజలు సిఫారసు ద్వారా విద్య నేర్చుకోవాలని అనుకున్న విద్య నేర్చుకోవాలనుకుంటున్నారు అని అన్నారు. నీ పేరేమిటి అని అడిగారు. నేను మొహమ్మద్ అని అన్నాను. అప్పుడు అతను, ఓ మొహమ్మద్, దైవానికి భయపడు, పాపాలకు దూరంగా ఉండు, అతి త్వరలో నీ గొప్పతనం బహిర్గతమవుతుంది. అల్లా నీ హృదయంలో ఒక వెలుగు నింపి ఉంచాడు, దాన్ని దైవధిక్కారం ద్వారా ఆర్పివేయకు అని పలికి, రేపు వచ్చినప్పుడు మువత్తా చదివే వారినెవరినైనా తీసుకురా అని అన్నారు. అప్పుడు నేను చూడకుండా చదువుకోగలను అని అన్నాను. ఆ తర్వాత రెండవ రోజు వచ్చి చదవడం ప్రారంభించాను. ఈ విధంగా అతని వద్ద విద్య ప్రారంభించాను. కొన్ని రోజుల్లోనే నేను మువత్తా పూర్తి చేసుకున్నాను. ఆ తర్వాత మాలిక్ మరణం వరకు మదీనాలోనే ఉన్నాను. షాఫయి మాలిక్ ద్వారా ఏదైనా వ్రాస్తే ఇది మా గురువుగారు మాలిక్ అభిప్రాయం అని అనేవారు. అబ్దుల్లా బిన్ అహ్మద్ బిన్ హంబల్, నేను మా నాన్నగారితో ఈ షాఫయి ఎవరు, ఎందుకంటే తరచూ తమరు ఆయన గురించి ప్రార్థిస్తూ ఉంటారు అని అన్నాను. దానికి మా నాన్నగారు, కుమార, షాఫయి పగటి సూర్యునిలా ఉండేవారు, ప్రజల కోసం అతడు శాంతి క్షేమాలుగా ఉండేవారు. షాఫయి అనేక ప్రత్యేకతలు కలిగి ఉండేవారు. తూర్పు పడమరలో అందరికంటే గొప్ప పండితులుగా ఖ్యాతి గడించారు. అల్లా అనేక విద్యలు ఆయనకు ప్రసాదించాడు. అతనికి ముందు అతని తర్వాత ఎవరికీ అంతటి గౌరవం లభించలేదు. షాఫయి మాలిక్ బిన్ అనస్, సుఫియాన్ బిన్ ఉయైనా, ముస్లిం బిన్ ఖాలిద్, మొహమ్మద్ బిన్ హసన్, సైబాని, హబు హనీఫా ఇంకా అనేక మంది పండితుల ద్వారా ఉల్లేఖించారు. ఇతని ద్వారా అహ్మద్ బిన్ హంబల్, అబు సౌర్, ఇబ్రాహీం బిన్ ఖాలిద్, అబు ఇబ్రాహీం ముజుని, రబీ బిన్ సులైమ్ మురాది మొదలైన వారు ఉల్లేఖించారు. షాఫయి 195వ హిజ్రి శకంలో బాగ్దాద్ వెళ్లారని అనేక మంది ఉల్లేఖించారు. అక్కడ 2 సంవత్సరాలు ఉన్నారు. ఆ తర్వాత మక్కా వచ్చారు. కొన్ని నెలల తర్వాత ఈజిప్ట్ వెళ్ళారు. అక్కడ జమా రాత్రి ఇషా సమయాన కన్ను మూశారు. జుమా రోజు రాత్రి ఇషా సమయంలో కన్ను మూశారు. శుక్రవారం నాడు ఆయన కరణ సంస్కారాలు జరిగాయి. 30వ రజబ్ 204వ హిజ్రి 21 క్రీస్తు శకంలో 54 సంవత్సరాల వయసులో ఈజిప్టు దేశంలో ఈయన మరణించారు. ఇంతకాలయ్యారు. ఈయన రిసాలహ్, ఉసూల్ అల్ ఫిక్ ఫికా, కితాబుల్ ముస్నద్ షాఫయి అనే రచనలు ఈయన రాశారు. హారూన్ హర్రషీద్ అతని కుమారుడు. హారూన్ అల్ ఆమీన్ అబ్బాసీ రాజుల కాలంలో ఉన్నారు వీళ్ళు. వల్ల వీరిపై వీరి కుటుంబ సభ్యులపై శాంతి సౌక్యాలు కురిపించండి. వీరు ఎటువంటి శ్రమ ఓడ్చి మీ యొక్క హదీసులను నేర్చుకొని ఖురాన్ నేర్చుకొని వారు పాఠస్థితులకు తెలిపారో అటువంటి భాగ్యాన్ని, అటువంటి జ్ఞాపక శక్తిని, అటువంటి అలవాట్లను, అటువంటి సాయాన్ని మాకు కూడా అందించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. వల్ల ఆమె బిస్మిల్లా అవుజు బిల్లా మిని షైతాని రజీమ్ బిస్మిల్లా ఇర్రహ్మాని రహీం. దివ్య ఖురాన్లోని 59వ అధ్యాయంలోని 7వ వాక్యం ఏమిటంటే, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన అనుచర వర్గానికి దేని గురించి ఆదేశించారో దానిని స్వయంగా ఆచరించి చూపించారో, అంటే దేనిని గురించి ఆదేశించారో దేని గురించి స్వయంగా ఆచరించి చూపించారో
మరి దేన్ని అనుమతించారో దాన్ని యథావిధంగా ఆచరించాలి, దాన్ని మాత్రమే ఆచరించాలి. పవిత్ర ఖురాన్లో అల్లా ఏమని సెలవిచ్చాడు అంటే, దైవ ప్రవక్త మీకు ఇచ్చిన దానిని పుచ్చుకోండి, ఇంకా ఆయన మిమ్మల్ని దేని నుంచి అయితే ఆపాడో, ఏదైతే పని చేయొద్దన్నాడో వాటికి దూరంగా ఉండండి అని దివ్య ఖురాన్లో 59వ అధ్యాయం 7వ వాక్యంలో చెప్పబడుతూ ఉంది. ప్రవక్త ముహమ్మద్ అస్లం గారి ద్వారా సృష్టికర్త అయిన అల్లా ఏదైతే హరాం అని, ఏదైతే హలాల్ అని చెప్పాడో, ఏ పద్ధతి చేయవచ్చు, ఏ పద్ధతి చేయకూడదు, ఎలా జీవించవచ్చు, ఎలా జీవించకూడదు, ఏ పద్ధతి ఇస్లాం ధర్మం ప్రకారం, అల్లా ఇచ్చిన ధర్మం ప్రకారం ఏది సరైనది, ఏది సరైనది కాదు అని, ఏదైతే ప్రవక్త మీకు ఇచ్చాడో దానిని మాత్రమే పుచ్చుకోండి, దాని ప్రకారమే జీవించండి, ఆయన దేని నుంచి అయితే మిమ్మల్ని ఆపాడో దానికి దూరంగా ఉండండి అని దివ్య ఖురాన్లోని 59వ అధ్యాయంలో 7వ వాక్యంలో చెప్పబడుతూ ఉంది. మరియు ఇంకొక వాక్యం దివ్య ఖురాన్లో 49వ అధ్యాయంలో 1వ వాక్యం చూసినట్లయితే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన జీవితకాలంలో చేయని దానిని మీరు మీ ఇష్టానుసారం చేసి కొత్త పుంతలు తొక్కకండి అని తెలుస్తూ ఉంది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన జీవితకాలంలో ఎప్పుడూ కూడా చేయని పనిని, చేయని దాన్ని మీరు మీ ఇష్టానుసారం చేసి కొత్త కొత్త పద్ధతులు చేయకండి, కొత్త పద్ధతులు కొత్త దారులు తొక్కకండి అని ఒక విషయం ద్వారా తెలుస్తూ ఉంది. అలా చేస్తే మీరు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నత్కు, అటువంటి విధానానికి నిర్లక్ష్యం చేసిన వారు అవుతారని దివ్య ఖురాన్లో అల్లా చెప్పిన విషయం ప్రకారం అర్థమవుతుంది. అదేంటంటే, ఓ విశ్వసించిన ప్రజలారా, అల్లా మరియు ఆయన ప్రవక్తను మించిపోయే యత్నం చేయకండి. అల్లా మరియు ఆయన ప్రవక్త యొక్క పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతులను మించిపోయే, దాటిపోయే ప్రయత్నాలు, అటువంటి ఆరాధనలు, అటువంటి పద్ధతులు చేయకండి అని ఖురాన్లోని 49వ సూరాలో 1వ వాక్యంలో చెప్పబడుతూ ఉంది. మరియు ఇంకొక వాక్యం ఏంటంటే, 47వ అధ్యాయం 33వ వాక్యం కనుక చూసినట్లయితే, మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు విధానమే ఆదర్శనీయం, అదే సరైన పద్ధతి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు సున్నత్ ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖురాన్ను ఏ విధంగా ఆచరించి చూపించారో అదే సరైన పద్ధతి. ఆయన ఎలా జీవించి జీవనం గడిపి ప్రజలకు ఎలా జీవించాలో నేర్పారో అవే సరైన పద్ధతులు, అదే ఆదర్శనీయం, అనుసరణీయం. దాన్ని కాదని ఇతరత్ర విధానాలు, వేరే విధానాలు కనుక అనుసరిస్తే ఇతరుల అభిప్రాయాలను ప్రమాణంగా తీసుకొని, అంటే ఖురాన్ హదీసులు లభించిన తర్వాత కూడా వాటిని పట్టించుకోకుండా వేరితరుల అభిప్రాయాలను, వేరితరుల పెద్దల లేకుంటే గురువులు అని అనుకొని వేరే వాళ్ళ మాటలు నమ్మి ఖురాన్ హదీసులు లేనివి లేదా ఖురాన్ హదీసుల్లో ఉన్నవి పట్టించుకోకుండా ఖురాన్ హదీసుల్లో లేనివి ఇతరులు చెప్పినా కూడా చెప్పడం ద్వారా వారి అభిప్రాయాలను ప్రమాణంగా తీసుకొని మీ సదాచరణలను పాడు చేసుకోకండి అని ఈ విషయాన్ని పరమ ప్రభు సృష్టికర్త అయిన అల్లా తన గ్రంథంలో, ఖురాన్ గ్రంథంలో ఇలా చెప్పాడు. ఏమనంటే, ఖురాన్లోని 47వ సూరాలో 33వ వాక్యంలో అల్లా చెప్పిన వాక్యం ఏంటంటే, ఓ విశ్వసించిన నిజమైన ఓ ముస్లింలారా, ఓ విశ్వసించిన వారులారా, అల్లాకు, సృష్టికర్త అయిన అల్లాకు మరియు ఆయన ఎన్నుకున్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత చూపండి, ఇంకా మీ ఆచరణలను వృధా చేసుకోకండి, మీ ఆచరణలు ఏవైతే ఉన్నావో వాటిని వృధా చేసుకోకండి. ఎందుకంటే అల్లా మరియు ఆయన ప్రవక్తకు మించిపోయే యత్నం చేయవద్దని 49వ సూరాలో 1వ వాక్యంలో చెప్పినట్లే ఇక్కడ 47వ సూరా 33వ వాక్యంలో మీ ఆచరణలను వృధా చేసుకోకండి, ఎందుకంటే అల్లా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూపించిన పద్ధతుల ప్రకారమే ఇస్లాం ధర్మంలో నడవండి అని ఈ యొక్క ఖురాన్ వాక్యాలలో చెప్పబడుతూ ఉంది. వల్ల మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం, వల్ల మీరు ఇచ్చిన ఖురాన్ మరియు హదీస్ పద్ధతుల ప్రకారమే మేము జీవించే అవకాశాన్ని ప్రసాదించమని, అటువంటి సదుపాయాలను కల్పించమని, సైతాల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి మమ్మల్ని రక్షించమని, ఆపదల నుంచి, ఇబ్బందుల నుంచి మమ్మల్ని రక్షించమని, వల్ల మీరు మాపించిన బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని, బరకత్ని మాకు సాయం చేయమని, ఇవ్వమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం, వల్ల ఆమీన్.